వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధన్ పట్టణంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం. బోధన్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే షకీల్ స్పష్టం. భీమగల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం. గోవింద నామస్మరణతో మార్మోగిన మన్నింబాచల క్షేత్రం. బీజేపీ చీఫ్ బండి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళన. నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓల నిరసన. వాడివేడిగా నవీపేట్ మండల సమావేశం. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం. నవీపేట్ మండలంలో దర్జాగా కబ్జాలు. తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. బోధన్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ చెప్పారు. పట్టణంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మనవరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ బోధన్ పట్టణంలోని 14-34 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, పెండింగ్ లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. వార్డులలోని ప్రజల వద్దకు వెళ్లి ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నామని, పట్టణంలోని అందరు కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి పెండింగ్ లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బోధన్ పట్టణంలోని ప్రజలకు పెన్షన్ డబ్బులు, కళ్యాణలక్ష్మి వృద్ధాప్య పెన్షన్లు, షాది ముబారక్ డబ్బులు నేరుగా వారి ఖాతాలలోకి జమ చేయబడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఈరోజు బోధన్ పట్టణంలో 14వ వార్డు కౌన్సిలర్ సత్యం గారి వార్డు మరియు 34వ వార్డు వైస్ చైర్మన్ గారు సోయల్ గారి వార్డు, ఇక్కడ మొత్తం వార్డ్ ప్రజలతో కలిసి అన్నీ ఏమేం మనకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం వర్క్ చేసినాం, ఏం చేయాలా అంత కూడా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రాయల్ కాలనీలో ఉన్నాం, ఇది కొత్త కాలనీ, ఇక్కడ దాదాపు పనులు చేసినాం కానీ ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. బోధన్ పట్టణంలో కరోనా మహమ్మారి వల్ల కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అనేది ఆపలే, పెన్షన్లు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ఈ అన్ని కార్యక్రమాలు డైరెక్ట్గా కోట్ల రూపాయలు బోధన్ పట్టణ ప్రజల ఖాతాలో డైరెక్ట్గా జమ చేసినాం. ప్రెగ్నెంట్ లేడీస్కి 13,000 రూపాయలు ఇచ్చినాం. కేసీఆర్ కిట్ అందజేసినాం. పెన్షన్లు అందజేస్తూ ఉన్నాం. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రతి నెల బోధన్ పట్టణ ప్రజలకు డైరెక్ట్ ఖాతాలు వస్తూ ఉన్నాయి. 34వ వార్డులో కూడా, ఇంకా ఇతర వార్డులలో కూడా అనేక విధాలుగా సంక్షేమం అభివృద్ధి చేసినాం కానీ కొన్ని కొత్త కాలనీలు ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ కొన్ని వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 34వ వార్డులో రాయల్ కాలనీలో కూడా కొన్ని వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. అవుటర్ డ్రైన్స్ కానీ, డ్రైన్స్ కానీ, సీసీ రోడ్. భీమగల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళల మంగళ హారతులు, డప్పులు, మంగళ వాయిద్యాలతో, గోవింద నామస్మరణతో నింబాచల దారులు మారుమోగాయి. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మన్నింబాచల క్షేత్రంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పాటు భీమగల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహుని అతి పురాతనమైన గ్రామాలయంలో పూజలు అందుకున్న ఉత్సవ విగ్రహాలను కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు కొండకు చేరుస్తారు. అందులో భాగంగా పట్టణంలోని గ్రామాలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు గ్రామాలయం నుండి ప్రత్యేకంగా అలంకరణ చేసిన పల్లకిలో శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహాలను ఉంచారు. బోయలు పల్లకిని మోస్తుండగా మేళ తాళాలు, మంగళ హారతులతో సుహాసినిలు నెత్తిన బోనాలు ఎత్తుకుని భక్తి పారవశ్యంతో స్వామి పల్లకిని అనుసరించారు. గ్రామాలయం నుండి మొదలుకొని నందిగల్లి మీదుగా పురాణిపేట నుండి స్వామివారి పల్లకిని తీసుకువెళ్లారు. దారి పొడవునా పల్లకిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహులను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో దారులు మారుమోగాయి. రాత్రి కొండకు చేరుకున్న స్వామివారికి శ్రీ కీర్తివర్ధనం ప్రమాణం అనుసరించి పూజలు చేయగా శ్రీమన్నారాయణుని పరమ అర్చవధార వైభవాన్ని చాటిచెప్పే
పంచరాత్రగాణి అనుసరించి ఉత్సవాలు ప్రారంభించారు. కొండకేగిన శ్రీ లక్ష్మీ నరసింహుని కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్థానిక సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ రాజభరత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భీమగల్ శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉత్సవాల మొదలు నుండి చివరి వరకు ఎలాంటి విఘ్నం కలగకుండా విజయవంతంగా జరిగేందుకు అంకురార్పణ గావించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్తలు నంబి పార్థసారథి విజయసారథి తెలిపారు. భీమగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మన్నింబాచల క్షేత్రంపై శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ గావించారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం అంకురార్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా విశ్వక్షేణ పూజను స్వామివారి గర్భాలయంలో నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకిలో కళ్యాణ మండపంలో ఉంచారు. పుణ్యవచనము, రక్షాబంధనము, శ్రీమద్ భగవద్గీత పారాయణము జరిపారు. అనంతరం పుట్టమన్ను సేకరించి ద్వాదశ పాత్రలలో బీజాలను అలికి బీజాలు మొలకెత్తించే ప్రక్రియను జరిపారు. విగ్రహ ప్రతిష్ఠ చేసేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండా భగవంతునికి స్వప్నోత్సవం చేసే ప్రక్రియలో భాగంగా అంకురార్పణ నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బిఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షులు నీల రామచందర్ అన్నారు. బోగస్ కార్డులను రద్దు చేసి వెల్ఫేర్ బోర్డు కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగల కార్మికులు జిల్లా కేంద్రంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద నుండి భవన నిర్మాణ రంగల కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీతో వచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షులు నీల రామచందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందని ఆరోపించారు. కార్మికులకు మీసేవ ద్వారా సభ్యత్వాలు ఇవ్వడంతో అర్హులైన కార్మికులు తీవ్రంగా నష్టపోయి అనర్హులు లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వెల్ఫేర్ బోర్డు కమిటీ వేయాలని పేర్కొన్నారు. మీసేవ ద్వారా సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించి కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బుజ్జ భాస్కర్, కమ్మరి చిన్న నర్సయ్య, పెద్ద శ్రీనివాస్, మహమ్మద్ ఇమ్రాన్, ఎస్కే ఖాదర్, బాపురావు షిండే కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల నుంచి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని మా బిఎన్ఆర్కేఎస్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం తరపు నుంచి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 2009 నుంచి ఉన్నటువంటి ఏ అయితే ఇన్సూరెన్స్ కార్డులు ఉన్నాయో వాటిని యథావిధిగా కొనసాగించాలని, 2009 ఇచ్చినటువంటి కార్డు తర్వాత రెన్యువల్ చేసుకొని పోవడం మూలంగా అవన్నీ ల్యాబ్స్ అయిపోయి వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తు మరణం సంభవించిన ఎడల వాళ్ళకి ఇన్సూరెన్స్ రాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పడేటటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి దీనికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా స్పందించి ఆ 2009 నుంచి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కార్డులు యథావిధిగా కొనసాగించాలని, మీ సేవలో ఏదైతే ఈరోజు మీ సేవలో ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తున్నారో అవి కంప్లీట్గా బంద్ చేసేసి మన ఏఎల్ఓ గారి దగ్గరనే మన లేబర్ ఆఫీసులోనే ఇవ్వాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అశేష మన భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు కూడా తీసుకొని దాన్ని సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన మా యొక్క ఈ డిమాండ్స్ అన్నీ కూడా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని బినోల్ అసోసియేటెడ్ చైర్మన్ మగ్గరి హనుమాన్లు సూచించారు. రైతుల అభివృద్ధి శ్రేయస్సే సీఎం కేసీఆర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నవీపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని బినోల, ఆశాజ్యోతి కాలనీ, జన్నెపల్లి, కమలాపూర్, మహంతం, ముఖన్పల్లి, అనంతగిరి గ్రామాల్లో సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ హనుమాన్లు మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు. రైతును రాజును చేయాలనే ఆలోచనలతో తెరాస ప్రభుత్వం మద్దతు ధరను ఇస్తూ ప్రతి గ్రామాల్లో వరి కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు తాము పండించిన ధాన్యంలో తాళ్ళు తప్పు లేకుండా మంచి ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రైతుల తరపున, సొసైటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాబర్, డైరెక్టర్లు విజయ్, అంజగౌడ్, లక్ష్మి, రమణ, గంగాధర్, సాయన్న, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మాణికేశ్వరరావు, సర్పంచ్లు పీతాంబర్, సబిత, సంజీవ్రావు, సూరమ్మ, బాబు, సుధాకర్, రాజేశ్వర్, రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ పోశెట్టి, రాజు, పల్లమ్మ, ఎంపీటీసీలు జనార్దన్, లక్ష్మణ్ రావు, శ్యామల గంగాధర్, సాధన రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, వీరేందర్, రవి, రాములు,
మల్లేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ రైతులు నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బినోలా సొసైటీ పరిధిలోని బినోలా గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం రైతును రాజు చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు వరి కొనుగోలు సెంటర్లను ప్రతి గ్రామంలో చిన్న గ్రామమైనా కూడా ప్రతి గ్రామంలో రైతు నుండి నేరుగా మనమే కొనాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ఈ రోజు బినోలా గ్రామంలో వరి కొనుగోలు సెంటర్లను ప్రతి గ్రామంలో చిన్న గ్రామమైనా కూడా ప్రతి గ్రామంలో రైతు నుండి నేరుగా మనమే కొనాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ఈ రోజు బినోలా గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ముహూర్తం ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్క రైతు మీ వడ్లను మంచిగా చెన్నై పట్టుకొని తాలు తప్ప లేకుండా మా సెంటర్కు తీసుకొస్తే మీకు మద్దతు ధర ఏ గ్రేడ్కు 2060 బి గ్రేడ్కు 2040 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కావున రైతులందరూ బయట అమ్ముకోకుండా దళారులను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నవీపేట్ మండల కేంద్రంతో పాటు రాంపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని ఈ సందర్భంగా వారు రైతులకు సూచించారు నవీపేట్ మండల కేంద్రంతో పాటు రాంపూర్ గ్రామంలో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు నాలకంటి అబ్బన్న వైస్ చైర్మన్ ప్రవీణ్ డైరెక్టర్లు ఎంపీటీసీ మైసరాదా రాంపూర్ సర్పంచ్ రుతుకల్పన ఎంపీటీసీ లావణ్య మోహన్ నవీపేట్ ఉప సర్పంచ్ మల్లేష్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారని అన్నారు వర్షాకాలం పంట సైతం చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రైతులు 15% మాయిశ్చర్ ఉండేలా చూసుకోవాలని ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత తమపై ఉందని అన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద ఏవైనా ఇబ్బందులు ఉంటే తమను సంప్రదించాలని అన్నారు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని రైతులను రాజులుగా చేసేందుకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు మండల వ్యాప్తంగా 26,000 ఎకరాల్లో పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు తరుకు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని రైస్ మిల్లర్స్ ని నరసింహరావు కోరారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గణేష్ శ్రీనివాస్ రాము రైతులు మోస్రా సాయిరెడ్డి అబ్బాస్ గోపాల్ రెడ్డి గణేష్ టిఆర్ఎస్ నాయకులు సూరిబాబు తెడ్డు పోశెట్టి పలువురు నాయకులు రైతులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఎండాకాలము ఎన్ని ఇబ్బందులు ఉన్నా కేంద్ర గవర్నమెంట్ బైల్ రైస్ కొనన్నా గానీ కేసీఆర్ ముందుకొచ్చి ప్రతి ఒక్క గింజ కొనడం జరిగింది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అన్ని రారాయిసే వెళ్తాయి కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగదు ఎందుకంటే ప్రతి గింజ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్క గింజ తప్పకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మనం కొనుగోలు చేయాలి అమాలీల కొరత సుఖ లేకుండా ఉన్నది అమాలీలు మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలోనే ఉన్నది ఇక్కడ మనము ఎండాకాలం 13 మేచర్ ఉంటుండే కాబట్టి ఇప్పుడు వర్షాకాలము కొంచెం మనసు పడుతుంది కాబట్టి 15 మేచర్ ఉంటే సరిపోతుంది సెంటరు ఇన్ఛార్జులు మేము ఏర్పాటు చేయడం జరిగింది మా సొసైటీ పరిధిలోని 10 గ్రామాల కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది 2-3 రోజులలో అక్కడ సుఖ ప్రతి ఇన్ఛార్జిని పెట్టి వాళ్ళు టోకెన్ నెంబర్ ఇస్తారు రైతులకు ఎవరైతే మేచర్ వస్తుందో వాళ్ళకు టోకెన్ నెంబర్ ఇచ్చిన అక్కడ సీరియల్ ప్రకారము రైతులందరూ మాకు సహకరించి వారందరి వడ్లని మాకు కాటా కొనుగోలు చేసుకోవాలని నేను కోరడం జరిగింది అలాగే రేట్ సుఖ ఏ గ్రేడ్కు 2060 బ్రిగేడ్కు 2040 రూపాయలు జరగడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా పిల్లల వల్ల కానీ ఏదన్నా నేచర్ వాళ్ళని పొరపాట్లు జరిగితే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి మేము సహకరిస్తాము ప్రతి ఎక్కడ రైస్ మిల్ల ఇబ్బందులు జరిగినా కానీ మేము వచ్చి అక్కడ రైస్ మిల్లర్తో మాట్లాడి రైతులకు ఇబ్బంది జరగకుండా చూస్తాము అలాగే మనము రైతులకు తెలియజేయండి ఒకటే హార్వెస్టరు మనము వడ్లు వరి కోత వచ్చేటప్పుడు మనం రేటు బరాబరే ఇస్తున్నాం కానీ వాళ్ళు ఫ్యాన్ ఎక్కబెట్టక మనకు తాళి తప్ప అనేది రావడం వల్ల కొద్దిగా మనకు రైస్ మిల్లలో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ముఖ్యంగా మరి ఈరోజు చూస్తా ఉన్నాం యావత్ భారతదేశం తెలంగాణ మొత్తం కూడా ఇవాళ ధాన్యం సిరులు పండే మన తెలంగాణలో బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కూడా చూస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే ఈరోజు మన నౌకరీ మండలిలో దాదాపుగా 26,000 ఎకరాలు ధాన్యం పడడం జరిగింది 32 గ్రామాలు 26,000 ఎకరాలు అధికారంగా 250 ఎకరాలు మనం పడడం జరిగింది దాన్ని మరి ఇవాళ అంచనా చేసుకుంటే మరి ఈ రకంగా మరి మా తెలంగాణలో ఎంత మంచిగా పనిపెట్టబడుతుంది రైతులు కూడా ఇక్కడ వచ్చిన రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
మరి ఇక్కడ సొసైటీ ద్వారా కావచ్చు, ఐకేపీ ద్వారా కావచ్చు, ఇంకా ద్వారా కావచ్చు, తప్పనిసరిగా అందరూ కూడా ధాన్యం కొనుగోలు చాలా బ్రహ్మాండంగా రైతుకు ఇబ్బంది కాకుండా ఇక్కడనే ధాన్యం చేసి దాదాపుగా 4 రోజులు 5 రోజుల్లో డబ్బులు మరికి వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి తప్పనిసరిగా ఈరోజు మా ఎమ్మెల్యే శాసనసభ్యులు శకిలన్న గారు మొన్ననే చెప్తా ఉన్నారు, రోజు చెప్తా ఉన్నారు, రైతులకు ఎవ్వరు కూడా రైస్ మిల్లర్స్ మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు, మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మా నవపేట తరఫు నుంచి మా రైతుల తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. రైతులకు ఇబ్బంది పెట్టకుండా తరుగులు లేకుండా మీరు అందరూ కూడా రైతులు సహకరించి రైతులకు మరి సొసైటీ మరి ఇక చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ వైస్ చైర్మన్ కానీ వీరు కూడా రైతులకు ఎంత మంచి మరి ధాన్యాన్ని తీసుకొచ్చినా ఏదో ఒక వంక పెట్టే రైతు సొసైటీ మన రైస్ మిల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు మీరు దగ్గరుండి సెక్రటరీ కానీ చైర్మన్ కానీ. నవీపేట్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. జన్నేపల్లి మాటుకాల్వల కబ్జాపై సర్పంచ్ ఎంపీటీసీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ సూపర్వైజర్ స్వర్ణలత తీరుపై ప్రజా ప్రతినిధులు గరం అయ్యారు. నవీపేట్ మండల సర్వసభ్య సమావేశం సోమవారం వాడివేడిగా కొనసాగింది. గత సమావేశం అర్ధాంతరంగా ముగియడంతో ఈ రోజు మరోసారి ఎంపీపీ సంగం శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీడీఓ గోపాలకృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దార్ వీర్ సింగ్ తో పాటు అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. జన్నేపల్లి మాటుకాలువ కబ్జాపై సర్పంచ్ సబిత సంజీవరావు, ఎంపీటీసీ భట్టు రాణి లక్ష్మణ్ రావు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మాటుకాలువపై గత 15 రోజుల క్రితం అక్రమంగా కోకాలు ఏర్పాటు చేయడంతో అధికారులు ఇవాళ వాటిని తొలగించారు. పంచాయతీ కార్యదర్శిని పాత కట్టడాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని ఎంపీటీసీ రాణి అధికారులను నిలదీయగా స్పందించిన సర్పంచ్ సబిత 30 ఏళ్ల నుండి వాటికి అనుమతులు ఉన్నాయని, కొంతమందికి పట్టాలు సైతం ఉన్నాయని బదులిచ్చారు. ఈ ఘటన విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. అభంగపట్నం సర్పంచ్ రమాదేవి మాట్లాడుతూ తమ పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరిందని, నూతన భవనం ఎందుకు మంజూరు చేయడం లేదని అధికారులను నిలదీశారు. పింఛన్ కోసం వస్తున్న మహిళలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ కార్యాలయ పెచ్చులు ఊడి మీద పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్పందించి తమకు నూతన గ్రామ పంచాయతీ మంజూరు చేయాలని కోరారు. వైస్ ఎంపీపీ హరీష్, ముఖన్పల్లి, షాకాపూర్ ఎంపీటీసీలు జనార్దన్, సాధన, జన్నేపల్లి సర్పంచ్ సబిత, స్టేషన్ ఏరియా సర్పంచ్ షకీళ్లు తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. సూపర్వైజర్ స్వర్ణలత మండలంలో పర్యవేక్షణ చేయడం లేదని, ఎప్పుడైనా గ్రామంలోకి వచ్చినప్పుడు తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్నేపల్లి, స్టేషన్ ఏరియా, అంగన్వాడీ కేంద్రాల్లో తీవ్ర అవినీతి జరుగుతుందని సర్పంచ్లు మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్యం ఉంటే ఎలా అంటూ ప్రశ్నించారు. నవీపేట ఎంపీటీసీ మీనా నవీన్ రాజ్ మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా మోరం ఎందుకు పోయడం లేదంటూ పంచాయతీరాజ్ ఏఈని నిలదీశారు. స్పందించిన ఏఈ శ్రావణ్ త్వరలో అనుమతులు రాగానే మోరం పోయిస్తానని తెలిపారు. సిరన్పల్లి సర్పంచ్ సుధాకర్ రావు మాట్లాడుతూ రేషన్ విషయంలో తమ గ్రామానికి దొడ్డు బియ్యం పంపిస్తున్నారని ప్రశ్నించగా సమాధానమిచ్చిన తహసీల్దార్, మన జిల్లాలో నిల్వలు లేక ఇతర జిల్లాల నుండి బియ్యం తేవడం వల్ల అలా జరుగుతుందని అన్నారు. అనంతరం ఎంపీపీ సంగం శ్రీనివాస్ మాట్లాడుతూ సభ్యులు లేవనెత్తిన సమస్యలపై తీర్మానాలు చేసి పరిష్కరిస్తామని బదిలిచ్చారు. ఎక్కడ మనం ఇక్కడ సిద్ధంపల్లి రోడ్ మాటకాలు వెళ్ళేది అక్కడ అక్కడ ఆగిపోయింది, అక్కడ ఫ్లాక్ అయ్యి అట్టేస్తుంది. అప్పుడు క్రాసింగ్ ఏరియాలో ఎక్కడ అయ్యలేదు. దాన్ని దౌర్జన్యం చేసి సర్పంచ్ ఎంఆర్ఓ కూడా మొత్తం ఉన్నాయని డాక్యుమెంట్లు అన్ని చూపించడం మళ్ళీ ఇంట్లో గురించి తీసుకుందా తప్పు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ కాలో ఖరాబ్ కాలేదు సార్. మేము 10 సంవత్సరాలు లేదు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మేము ఇంత ముందు ఉన్నప్పుడు లేనప్పుడు అప్పుడు కట్టారు సార్. అప్పుడు శ్రీను అప్పుడు సునీత కట్టారు సార్. ఇప్పుడు మేమే సెక్రటరీ ఇచ్చింది మేము ఇచ్చింది అని మాట్లాడుతున్నాం. మాకు సంబంధం లేని విషయం మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మేడం, మాకైతే
ఎలాంటి ఇండికేషన్ ఇస్తలేదు. నూకన్పల్లి సలీం పార్క్ మణిపాల్ పరమమ్మ ఇస్తుంది. ఇప్పుడు పాతకమ్మపూర్లో బిల్డింగ్ లేదు. ఇప్పుడే మరి చెప్తున్నా మేడం, ఇప్పుడు మీరు ఏ విధంగా చెప్పారు కదా బాలింతలు చింతిస్తున్నాము అబ్బాయి పాప పిల్లలు చింతిస్తున్నాము అని చెప్పేసి, ఆ వెరిఫికేషన్ ఎవరు చేస్తున్నారు? రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని, రైతులు ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ అన్నారు. రైతులు దళారుల మాటలకు మోసపోయి తక్కువ ధరకే అమ్మి మోసపోవద్దని సూచించారు. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి, సిర్నాపల్లి, గౌరారాం, స్టేషన్ తండా, జీకే తండా, కేకే తండా తదితర గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను సోమవారం ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2060, బి గ్రేడ్ వరి ధాన్యానికి 2040 మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. వరి ధాన్యాన్ని పూర్తిగా ఎండిన తర్వాతనే కోయాలని, పచ్చి ధాన్యాన్ని కోస్తే మాయిశ్చర్ త్వరగా రాదని, తరుగు పొళ్లు రాకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. సరైన సమయానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వారి మాటలని రైతులు నమ్మవద్దని అన్నారు. రైతుల శ్రేయస్సు కోరే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్టు ఏ రాష్ట్రం వరి కొనుగోలు కేంద్రాలు లేవని అన్నారు. రైతుల అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా రైతులు నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంజయ్య, సర్పంచ్లు నోముల విజయలక్ష్మారెడ్డి, విజయ్ మోహన్, ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మండలం నల్లవెల్లి గ్రామ పరిధిలో ఉన్న సొసైటీ పరిధిలో ఉన్న కొనుగోలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నల్లవెల్లి సొసైటీ పరిధిలో జీకే తండా మరియు గౌరారం, నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాలలో, మరి అట్లే కొత్త కొరుట్ల తాండాలలో కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు రైతుల శ్రేయస్సు కోసం, రైతుల యొక్క అభివృద్ధి తన లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు వరకు తన శక్తి అంతా కూడా మొత్తం రైతుల కోసమే శ్రమిస్తూ, మరియు మన తెలంగాణ రాష్ట్రంలో పండించినట్టు ధాన్యాన్ని మరి చివరి గింజ వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రమే కొనుగోలు చేస్తుందని, మరి ప్రతి సీజన్ అందు కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులకు ముఖ్య విజ్ఞప్తి, ఏదైతే దళారులు వచ్చి మరి మోసపూరితమైన మాటలు చెప్పి మరి రైతన్నలను కొంచెం మభ్యపెట్టి తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆరుంగాలాలు కష్టపడి రైతులు తమ చెమటడిపి కష్టపడుతున్న ధాన్యాన్ని మరి దళారుల వ్యవస్థకు మీరు ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఏదైతే ప్రభుత్వం అన్నవెల్లి సొసైటీ పరిధిలో గల కాటాలు అనగా జీకే తాండా, గౌరారం, నల్లవెల్లి, తేజం తాండా, చిన్నపల్లి మొదలుకొని జరిగింది. ఒకప్పుడు కొనదేమో ఏమవుతామో అనుకునే టైంలో కూడా మన ముఖ్యమంత్రి కొని రైతులను ఆదుకునేటువంటి సందర్భంలో, ఇప్పుడు కూడా ప్రతి గింజను కొంటామని హామీ ఇవ్వడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా పేర్కొని ధన్యవాదాలు. తమ వ్యవసాయ పట్టా భూమిలో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ రోడ్డు వేశారని దమ్మనపేట గ్రామానికి చెందిన పెదంగంటి గంగాధర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి బదులుగా 3 దశాబ్దాల క్రితం ప్రభుత్వం భూమిని ఇవ్వగా ఆ భూమిలో గ్రామ సర్పంచ్ నర్సరీ ఏర్పాటు చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
దర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామ శివారులోని పెదంగంటి గంగధర్కి మూడు దశాబ్దాల క్రితం గ్రామ పంచాయతీ ఇచ్చిన అసెంటి భూమిని గ్రామ సర్పంచ్ నర్సరీని ఏర్పాటు చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి ప్రజావాణిలో తమ సమస్యతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 6/2, 7/2 తమ పట్టా భూమిలో నుంచి గ్రామ పంచాయతీ వారు దారి ఇవ్వమని అడగడంతో అప్పటి గ్రామ పెద్దలు ఒప్పుకొని పక్కనే ఉన్న అసెంట్ భూమిని ఇవ్వడంతో పంట పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పటి గ్రామ సర్పంచ్ తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా నర్సరీ వేయడంతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని గ్రామ సర్పంచ్ ని అడగగా దళితులమని చూడకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని తెలిపారు. పలుమార్లు మండల జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. తక్షణమే తమ కొద్దిపాటి భూమిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు వారు మొరపెట్టుకున్నారు. మాది నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మనపేట గ్రామం. తమ గ్రామంలో నా ల్యాండ్ పక్కన రోడ్డు పోయింది దుబాకు. ఆ రోడ్డు పోయినందుకు 30 ఏళ్ళ కింద ఆ రోడ్డు బదులు నాకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు మా భూమి పక్కకే. అప్పుడు 30 ఏళ్ళ కింద మా గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు కలిసి అందరు కలిసి నాకు ఇచ్చారు. ఎమరో కూడా అప్పుడు ఇచ్చిన ఒప్పుకోడు. ఇప్పుడు సర్పంచ్ ఎక్కిన సర్పంచ్ దమ్మనపేట కొండశేఖర్ సర్పంచ్ మొరం అధ్యక్షుడు నన్ను పగబట్టి అతనికి ఓటు వెళ్ళలేదని పగబట్టి ఇప్పుడు నా భూమి దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆర్ఐ వీళ్ళంతా కలిసి కుమ్మకై నా భూమిలో నర్సరీ పెట్టిండ్రు. నేను గల్పులో ఉన్నాను, గల్పులో ఉండడం చూసి ఇంటికడ వాడడం చూసి బెదిరించి నా సొంత భూమి పక్కకు ఉన్న ల్యాండ్లో 30 ఏళ్ళు సాగులో ఉన్నా ఆ భూమిలో నర్సరీ పెట్టి ఇప్పుడు నాకు బాగా ఇబ్బంది పాలు చేస్తుండు. నీ కలెక్టర్కి రావడము ఇది మూడోసారి. ఎంత వచ్చినా కానీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకుంటలేరు. మా గ్రామ సర్పంచ్ ఏమంటుండో కొండశేఖర్ మొరం అధ్యక్షుడు నన్ను 20,000 ఇవ్వమన్నాడు. ఫస్ట్ 20,000 ఇస్తే నీకు ఆ భూమి ఇది నీకు ఇప్పిస్తా అని చెప్పిండు. ఇవ్వనన్నందుకు నాకు చాలా కేసు పెట్టిండు. నేను ఎందుకు మోసం చేస్తున్నా అడిగినందుకు బరాబర్ చేస్తే పోయి మాది కుక్క మా భార్య మా అమ్మను మాది లంచం తిట్టింది. ఆ తిట్టినందుకు నేను కూడా కేసు పెట్టా ఎస్టీఎస్ కింద. కేసు పెట్టినందుకు మా దరిపల్లి సిఐ కూడా పట్టించుకుంటలేడు. సరేనని చూస్తాపో సరేనని చూస్తాపో అని అంటుండే. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. అయితే మా దళితులను చూసి చిన్న చూసి అందరూ మాకు ఎలాంటి సహాయం చేస్తలేరు. ఎమరోసారి కూడా ఇప్పటికి నేను ఒక 10 సార్లు 20 సార్లు పోయినా 9 నెలలు తిరగబట్టి. నవీపేట్ మండలంలో దర్జాగా కబ్జాలు జరుగుతున్నాయి. అడ్డుకోవలసిన అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు. జన్నేపల్లి కెనాల్ కబ్జా తొలగించిన అధికారులు నవీపేట్ D55 కెనాల్ కబ్జా మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నవీపేట్ మండలం జన్నేపల్లి మాటుకాలువపై అక్రమంగా పలువురు కోకాలు వేయడంతో నీటిపారుదల శాఖ అధికారులు వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. పోలీస్ సిబ్బంది భద్రత నడుమ వాటిని తొలగించారు. జన్నేపల్లి గ్రామంలో నుండి వెళ్తున్న మాటు కాలువ గత కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా కబ్జాల పర్వం నడుస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓ వ్యాపార సముదాయానికి చెందిన వారు అనుమతులు లేకుండా 2 బ్రిడ్జిలు నిర్మించడంతో వాటిని సైతం తొలగించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ డిఈ బలరాం మాట్లాడుతూ మాటు కాలువ ప్రదేశం కబ్జాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జన్నేపల్లి గ్రామంలో గత 15 రోజులుగా కబ్జాలకు గురైన మాటుకాలువ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్న అక్రమ కోకాలను తీసివేశారు. మరికొన్ని పాత కట్టడాల ప్రదేశాలు సర్వే నిర్వహించి మాటుకాలువ హద్దులో ఉంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో సైతం D55 కెనాల్ హద్దులో పదుల సంఖ్యలో కబ్జాలు ఉండడంపై స్పందించిన బలరాం వాటిని సైతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తామని అన్నారు. ప్రాముఖ్యత కలిగిన మాటుకెళ్ళ కెనాలు దీని మీద జన్నేపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆక్రమణ గురవుతున్నది. దీనికి ఈరోజు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి గత 15 రోజుల క్రితం వచ్చి ఎవరైతే ఆక్రమణకు చేశారో వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళకు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ వాళ్ళకు 10 రోజులు టైం ఇచ్చి ఇమ్మీడియట్ తీసేయమని చెప్పినాం. వాళ్ళ దగ్గర తగు డాక్యుమెంట్లు ఉంటే మీరు ప్రొడ్యూస్ చేయండి, మీరు ఇల్లీగల్ కాకుంటే ప్రొడ్యూస్ చేయమని చెప్పినాం. వాళ్ళు ఎటువంటి ఆధారంతో రాలేదు. మళ్ళీ 2 రోజుల క్రితం కూడా చెప్పాము, మీ దగ్గర ఇంకా ఆధారం ఉంటే తీసుకుని అంటే వాళ్ళు ఈ రోజు వరకు రాలేదు. దాంతో పాటు మేము ఈరోజు రెవెన్యూ అధికారులు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో మిగతా ఈ కెనాల్ మీద ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ కూడా నోటీస్ సర్వ్ చేస్తాం. దానిపైన మా పై అధికారుల ఆదేశం అంటే వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకుంటాం. సుమారు
అనుకుంటున్నాము. మొత్తం మొత్తం ఒకసారి ఇంకోసారి సర్వే చేసేసి ఎంతమంది ఉంటే అంతమందికి మనం నోటీస్ అందజేద్దాం. డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుందో అది మనం అంటే మాటకాలో సుమారుగా 1.5 నుంచి 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది రోడ్ సైడ్ కానీ జన్నపల్లి గ్రామం వంద ఒక 500 నుంచి 600 మీటర్లు కబ్జా అయింది. మెయిన్గా రోడ్ సైడ్ ఒక 200 మీటర్ల వరకు కంప్లీట్ కబ్జా అయింది. దీనిపైన డిపార్ట్మెంట్కి మనం రిపోర్ట్ పంపించేసి డిపార్ట్మెంట్ పై అధికారులు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం చర్యలు తీసుకుంటాం. మాటకాలువ రోడ్ సైడ్ ఉన్న లెంత్ ఎంత? 60 మీటర్స్? రోడ్ సైడ్ ఈ మాటకాలువ టోటల్ విడుత వచ్చేసి కెనాల్కు ఇటుపక్క 30 ఫీట్లు అటుపక్క 30 ఫీట్ల వరకు డెప్త్ను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సుమారుగా 50 నుంచి 60 ఫీట్లు అని అనుకోవచ్చు. మొత్తం ఇప్పటి వరకు ఆ 2 కంప్లైంట్ క్లియర్ చేసుకొని మనం ఈరోజు ఈ అక్రమ కట్టడలు తొలగించడం జరిగింది. మిగతా ఇంకా మిగతా వచ్చినా రాకుండా డిపార్ట్మెంట్ పరంగా మిగతా ఎక్కడైతే ఆక్రమణ గురైందో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేసి అవి కూడా తీపిచ్చి ఏర్పాటు చేస్తాం. జిల్లా మేదరి మహేంద్ర సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేదరి సంఘ అభివృద్ధికి తాము అహర్నిశలు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక న్యూ అంబేద్కర్ భవనంలో జిల్లా మేదరి మహేంద్ర సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు. ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఎన్నికలు సజావుగా ముగిశాయి. నూతన అధ్యక్షులుగా దర్శనం దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా సూరి నీడ పోషాద్రి, కోశాధికారిగా జోరిగే బాలయ్య, ప్రచార కార్యదర్శి దర్శనం గంగాధర్ విజయం సాధించారు. అనంతరం సంఘ సభ్యులు వీరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు దర్శనం దేవేందర్ మాట్లాడుతూ జిల్లాలోని తమ సంఘ సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ సంఘ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. మేదరి కులస్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో తమ సంఘ సభ్యులు అనేక మార్లు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, రాష్ట్ర మేదరి సంఘం ఆదేశాల మేరకు తమ నూతన కార్యవర్గం సంఘంతో కలిసి తమ సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని మండలాల నుండి వచ్చినటువంటి సభ్యులందరూ మా అందరినీ ఆశీర్వదించి మాకు జిల్లాకు మా కార్యవర్గాన్ని ఇచ్చినందుకు మా జిల్లా ప్రజలందరికీ మా మహేంద్ర బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మేదరులు ఎదుర్కొంటున్న సమస్యలకై, మేదరులను ఐక్యపరచడం కోసం మేదరులు వారి వారి స్థితిగతులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం మా నూతన కమిటీ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేదరులపై చూపుతున్నటువంటి కపట ప్రేమను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రదర్శనలు జరుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేదరులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య వెదురు సమస్య. ఈనాడు 40-50 సంవత్సరాల కిందటువంటి స్థాపించినటువంటి వెదురు సంఘాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూత పడేసి మేదరులకు వెదురు ఇవ్వకుండా ఈరోజు అనగదొక్కుతున్నది. దాన్ని కూడా మేము పబ్లిక్లో పెడతాము, రోడ్డు మీద పోతాము. మరి మా సమస్యలను పరిష్కరించడం కోసం మా మేదరులందరం కలిసి ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలను, గ్రామస్తులను పట్టించుకోకుండా తెరాస కార్యకర్తలతో దౌర్జన్యంగా గొడవకు దిగడం ఎమ్మెల్యే షకీల్ కు తగదని బీజేపీ బోధన్ మండల అధ్యక్షులు పోశెట్టి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు నర్సింహులు అన్నారు. బోధన్ మండలంలోని సంగం గ్రామంలో ఎమ్మెల్యే షకీల్ పర్యటనలో భాగంగా తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన గ్రామస్తులను పక్కన పెట్టి కార్యకర్తలతో గొడవ చేయించారని బీజేపీ బోధన్ మండల అధ్యక్షులు పోశెట్టి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు నర్సింహులు అన్నారు. ఎమ్మెల్యే తీరు సబబు కాదని వారు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు, మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టడానికి ఎమ్మెల్యేని అడ్డుకున్నారని, మహిళలను చూడకుండా తెరస కార్యకర్తలు మహిళలతో దౌర్జన్యంగా గొడవలు చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వ రాక్షస పాలనగా వారు తెలిపారు. రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతుందని, సమస్యల పరిష్కారానికి గ్రామస్తులు ప్రశ్నించగా ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక వెళ్లిపోయారని విమర్శించారు. మా సమస్యలను చెప్పుకుంటామని ఎమ్మెల్యే గారికి ఎదురుగా వెళ్ళి కూర్చుంటే కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు గుండా లెక్క మహిళల మీద విరుచుకుపడి మహిళలను ఇంత నెట్టేసుకుంటూ వెళ్ళి వాళ్లకు ఆనాభూతులు తిట్టడం జరిగింది. అంతేకాకుండా మేము ఇచ్చేస్తుంటే కూడా, మేము ఆపుతుంటే కూడా ఆగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా
టీఆర్ఎస్ వాళ్ళకి వత్తస్తు పలుకుతూ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. మా సమస్యలు ఏం చెప్పుకున్నా మీకు చెప్పకండి, మాకు సంబంధం లేదు. ఎమ్మెల్యే గారికి చెప్పండి అంటే సరే అక్కడికి వెళ్ళి మేము చెప్తామంటే కూడా మాకు టైం ఇవ్వకుండా మాకు ఎక్కడి వాళ్ళకి అక్కడనే పోలీసులు మాకు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురిని పోలీసులు రక్షణ పెట్టి బంధించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రజాకార ప్రభుత్వమా? ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఇలాంటి చర్యలు ఇంకెక్కడన్నా పాల్పడితే బీజేపీ మండల శాఖ కానీ రాష్ట్ర శాఖ కానీ జిల్లా శాఖ కానీ కఠినమైన చర్య తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా. నిజామాబాద్ ఖిల్లా ప్రాంతంలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో శ్రీ లక్ష్మీ చేయూత సేవా సమితి సభ్యులు చైర్మన్ చిలుమల భూషణ్ చారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం శ్రీ గణపతి పూజ, శివాభిషేకం, మహామృత్యుంజయ హోమం, రఘునాథ ఘోషాలలో 8 మంది జంటలచే పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు వంగళ రమణాచారి, ప్రధాన కార్యదర్శి అలువల లక్ష్మణ్, శ్యామ్ కుమార్, శ్రీనివాస్చారి, నవీన్చారి, చంద్రకుమార్, సతీష్, మల్లికార్జున్, ఓంకార్, సంజీవ్, వెంకటచారి పాల్గొన్నారు. టీఎన్జీఓస్ నాయకులపై భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలిమలి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన టీఎన్జీఓస్ నాయకులను నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం శోచనీయమని అన్నారు. తమ నాయకులపై భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులందరూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ మాట్లాడుతూ 75 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన టీఎన్జీఓ సంఘం తెలంగాణ రాష్ట్ర తొలిమలి ఉద్యమంలో ప్రముఖ పాత్రను పోషించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నటకు అనేక పోరాటాలు చేసిన నాయకులపై భాజపా నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఖండించారు. టీఎన్జీఓ యూనియన్ పైన ఉద్యోగుల అనుచిత వ్యాఖ్యలు పునరావృతమైతే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షులు తక్షణమే టీఎన్జీఓ నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, సహ అధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్, జాఫర్ హుస్సేన్, పోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ గౌరవనీయులు రాజేందర్ అన్నపై మరి ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. మరి ఏం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదాన్ని ఒక్కసారి మిమ్మల్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. మేము 76 ఏండ్లు తెలంగాణ నినాదాన్ని భుజాన వేసుకొని మోసిన ఏకైక సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఒక టీఎన్జీఓ సంఘమే. ఆ సంఘమే లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం ఉండేదే కాదు, తెలంగాణ రాష్ట్రానికి నువ్వు బీజేపీ అధ్యక్షుడు అయ్యటైనవే కాదనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోతుంది ఈ ప్రభుత్వ ఉద్యోగులే. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సారథ్యం వహించేది టీఎన్జీఓ అధ్యక్షుడు ఇంప్లాయ్ చేసి చైర్మన్ రాజేందర్ గారు. మరి మీరు పదే 2-3 సార్లు కూడా మరి టీఎన్జీఓ అధ్యక్షుని పైన ఇంప్లాయ్ చేసి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని మేము మీకు తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ మీరు మాట్లాడుతుంటే మేమే రాజకీయం చేయాలనుకుంటే ఈ 600,000 మంది ఉద్యోగులే గతంలో కూడా ఉద్యోగులు అన్నందుకు ప్రభుత్వాలను దించిన చరిత్ర మరి ఈ ఉద్యోగులకు ఉంది. ఈ రోజు కూడా మేము ముక్త కంఠంతో నిజామాబాద్ ఇంప్లాయ్ చేసి పక్షాన కోరుకునేది ఏంటంటే ఈ రోజు ఎలక్షన్ అయినా సంక్షేమ పథకాలైనా ఏదైనా ప్రజల్లోకి తీసుకుపోయేది ప్రభుత్వ ఉద్యోగులే. వీరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, వీరి యొక్క హృదయాలను గాయపరిచే అది విధంగా మీరు మాట్లాడితే మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జెడ్పీ చైర్మన్ విఠలరావు ముఖ్య అతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మాక్లూర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలు కొనసాగుతున్నాయి. మండలంలోని వేణు కిసాన్ నగర్, గంగరమంద, చిన్నాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొబ్బరికాయలు కొట్టి ధాన్యం కాంటా చేసి కొనుగోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, మండల వ్యవసాయ శాఖ అధికారి పద్మ, సర్పంచ్లు రమేష్ నాయక్, గంగాధర్, పుప్పాల లక్ష్మి, ఎంపీటీసీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ యాకూబ్,
టిఆర్ఎస్ నాయకులు గంగోని చిన్న రాజేశ్వర్, డాక్టర్ శ్రీనివాస్, చిన్ని ఇషాక్, పెద్ద రాజేశ్వర్, భూమయ్య, రాజేందర్, రాజేశ్వర్, రాజు, సాయిలు, జనార్దన్, యూత్ అధ్యక్షులు సుమన్, హబీబ్, అహ్మద్ పాషా, రవి, సంతోష్, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. నేను రైతులను కోరేది ఏంటంటే మీరు ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాన్ని వదిలి తీసుకురావాలి. మధ్య దళారులకు అమ్మి మోసపోకండి. అట్లాగే మంచి ఎండబెట్టి మ్యాచ్ ఉన్న వడ్లు తీసుకురండి. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో రైస్ మిల్లర్స్తో మాట్లాడి ఒక్క కిలో కూడా కట్టలేకుండా చేయిస్తా. మరి మనమే సరిగా తీసుకురాకుంటే వాళ్ళు ఆసార్ తీసుకుంటారు రైస్ మిల్లర్స్. కాబట్టి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులకు ఏం సౌకర్యాలు కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఎట్లయితే ప్రజల వద్దకు పాలనను, ప్రజల వద్దకు ప్రభుత్వము, అట్లాగే రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలు తీసుకురావడం జరుగుతుంది. గతంలో లేదు, మనం తుట్టికి పావుసారి అమ్ముకుంటూ ఉంటూ ప్రైవేటు వ్యాపారస్తులకు కానీ మరి మార్కెట్ తీసుకెళ్తే కానీ ఇప్పుడు అట్లా కాకుండా మన సౌకర్యార్థం మరి ఆయన ఇన్ని సౌకర్యాలు చేస్తా ఉన్నా. కట్టుకున్న భార్యే తన భర్తను హతమార్చిన సంఘటన చంద్రపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. షాదుల్లా అనే వ్యక్తిని అతని మూడో భార్య బండరాళ్లతో కొట్టి హత్య చేసి ముళ్ల పొదల్లో పాడేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ తెలిపారు. ఇందల్వై మండల పరిధిలోని చంద్రయ్యన్పల్లి అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి 44 పక్కన షాదుల్లా అనే వ్యక్తిని అతని మూడో భార్య అజ్జు బండరాళ్లతో కొట్టి హత్య చేసి ముళ్ల పొదల్లో పడవేసిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన షాదుల్లాకు 4 భార్యలు. బతుకు తెరువు కోసం 3వ భార్యతో నిజామాబాద్ వచ్చాడు. నిజామాబాద్ లోని వినాయక్ నగర్ లో భార్య పిల్లలతో నివాసం ఉంటున్నారు. షాదుల్లా తన సొంత గ్రామంలో ఇల్లును అమ్మేశాడు. ఆ డబ్బుల విషయమై మూడో భార్య పిల్లలతో సహా గొడవ పడింది. షాదుల్లాను ఆదివారం రాత్రి చంద్రన్పల్లి అటవీ ప్రాంతంలో మూడో భార్య పిల్లలతో కలిసి తీసుకొచ్చి బండరాళ్లతో కొట్టి చంపివేసి అనంతరం నాలుగో భార్యకు ఫోన్ చేసి షాదుల్లా చనిపోయాడని, ఎవరో చంపేశారని నమ్మబలికిందని సీఐ చెప్పారు. దీంతో నాలుగో భార్య మహబూబీ పిల్లలతో కలిసి వెతికి చూడగా భర్త శవం కనిపించిందని, దీంతో ఇందల్వాయ్ పోలీసులకు తన భర్త షాదుల్లాను, మూడో భార్య అజ్జు, పిల్లలు కలిసి చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితురాలు, మూడో భార్య అజ్జు, పిల్లలను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సీఐ మోహన్ తెలిపారు. నవీపేట్ మండలంలోని షాకాపూర్ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. నవీపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ, నవీపేట్ మండలం షాకాపూర్ గ్రామ సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడానికి కారణం 200 జనాభా కలిగిన గ్రామాన్ని అధికారులు పట్టించుకోకపోవడమేనని అన్నారు. లింగాపూర్ పంచాయతీలో భాగంగా ఉన్న షాకాపూర్ గ్రామంలో సరైన రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ లేదన్నారు. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా కిలోమీటర్ వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని, వెంటనే రేషన్ షాప్ షాకాపూర్ లో ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో దళితులకు ఇచ్చిన భూములను కొందరు పెత్తందారులు కబ్జా చేశారని ఆరోపించారు. ఆ భూములను వెంటనే బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని ఎడలా బహుజన లెఫ్ట్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ వీర్సింగ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ కాంబ్లి మధు, జిల్లా నాయకులు ఎండి శంషుద్దీన్, ఎల్ గోపీనాథ్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నీరడి భారతి, జి దేవుబాయ్, కె సాయమ్మ, ఎం శోభ, డి భూదేవి, కె లక్ష్మి, బి నల్లక్క, బి హనుమాన్లు, బి దేవేందర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నవీపేట్ మండల్ షాకాపూర్ గ్రామ సమస్యల మీద తహసీల్దార్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో. అయితే ఇవాళ షాకాపూర్ గ్రామ ప్రజలు గత 80 సంవత్సరాలుగా అక్కడ గ్రామంలో ఆ గ్రామానికి ఒక ఉన్నటువంటి చరిత్ర, అయితే 90% అక్కడ ఉన్నటువంటి ప్రజలు దళితులు, ఇతర బీసీలు, పేదలు, అంతా పేదలే. ఆ పేదలందరికీ కూడా ఇవాళ భూములు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని కూడా అక్కడ చుట్టుపక్కల కొంతమంది పెత్తందారులు మరి వాళ్ళ యొక్క ఆర్థిక బలహీనతని ఆసరా చేసుకొని ఆ భూములన్నీ లాక్కున్నారు.
ఆ భూములన్నీ తిరిగి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేదా ఆ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ద్వారా పేదలు ఇండ్లు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా, సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇవాళ ప్రభుత్వం మరి 3 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు వాళ్ళకి ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ గ్రామాన్ని సందర్శించాలని చెప్పేసి ప్రజలందరూ పోయి మరి రోడ్డుకు అడ్డంగా పోతే కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే సకీల్ గారు మరి వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోయారని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించాలా, తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ గ్రామ సమస్యలు పరిష్కరించడంలో మరి ఆలస్యం చేసినా లేదా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినా ఈ మండలంలో ఆ గ్రామంతో పాటు ఇట్లాంటి గ్రామాలు ఎన్నో మండలంలో అన్ని గ్రామాలని మరి సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రాబోయే రోజు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోధన్ పట్టణంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం. బోధన్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే షకీల్ స్పష్టం. భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం. గోవింద నామస్మరణతో మార్మోగిన మన్నింబాచల క్షేత్రం. బీజేపీ చీఫ్ బండి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళన. నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ వద్ద టీఎన్జిఓల నిరసన. వాడివేడిగా నవీపేట్ మండల సమావేశం. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం. నవీపేట్ మండలంలో దర్జాగా కబ్జాలు, తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.